హైదరాబాద్ అంటే బిర్యానీకి ఫేమస్. అయితే బిర్యానీలో ఇప్పటివరకు మీరు చికెన్, మటన్, వెజ్ ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేసి ఉంటారు. కానీ ఫిష్ బిర్యానీ చాలా మందిని హైదరాబాద్లో అట్రాక్ట్ చేస్తుంది. అది ఎక్కడో ఎలా చేస్తారు, అసలు డిమాండ్ ఎలా ఉంది ఫిష్ బిర్యానీకి అనే విషయాలు తెలుసుకుందాం పదండి. సార్ అంటే బిర్యానీ అనగానే చికెన్ మటన్ తింటారు కదా హైదరాబాద్లో, ఫిష్ బిర్యానీ ఎట్లా అనిపిస్తుంది? చికెన్ బిర్యానీ చాలా రెగ్యులర్ అయిపోయింది, ఇంకొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ బాగుంది, టేస్ట్ బాగుంది. క్వాలిటీ ఎలా ఉంది సార్ ఇక్కడ? మరి గవర్నమెంట్ తరఫున పెడుతున్నారు కదా, ఎట్లా ఉంది? బాగుంది, చాలా బాగుంది, టేస్ట్ అండ్ క్వాలిటీ ఇదంతా అట్మాస్ఫియర్ బాగుంది. ఇక్కడ బాగుంటుంది అని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ది అని అన్నారు, ఒకసారి ట్రై చేద్దామని వచ్చాను. ఫిష్ ఫ్రైను, ఫిష్ కర్రీ విత్ రైస్ నేను తీసుకుంటున్నానండి. ఫిష్ ఫ్రై అయితే చాలా బాగుంది, క్వాలిటీ ఆఫ్ ద ఫిష్ ఇస్ వెరీ గుడ్. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్తే కాబట్టి క్వాలిటీ కూడా మెయింటైన్ చేసినట్టున్నారు, చాలా బాగుందండి, ఎకనామికల్ కూడా ఉంది. ఎంత ఉందండి ప్రైస్ బిర్యానీది? బిర్యానీ 200 అనుకుంటానండి, నేను బిర్యానీ తీసుకోలేదు, బట్ ఫిష్ కర్రీ రైస్ తీసుకున్నాను, అది 100 ఉంది. బయట అయితే మనకి 200 ఉండొచ్చు మేబీ. అది ఫిష్ ఫ్రై 50 రూపీస్ అండి, చాలా ఎకనామికల్, బాగుంది. తూర్పుగోదావరిలో కూడా ఇటువంటి బిర్యానీ జాయింట్ ఎక్కడా లేదు, హానెస్ట్లీ స్పీకింగ్. ఈస్ట్ వెస్ట్లో కూడా లేదు ఎక్కడ కూడా. ఇక్కడ చాలా బాగుంటుంది. దిస్ క్యాంటీన్ ఈజ్ మెయింటైన్డ్ బై తెలంగాణ గవర్నమెంట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ కాబట్టి ఇట్ ఈస్ మెయింటైన్ వెరీ హైజీనికల్లీ ఆల్సో. ఇట్స్ ఓపెన్ కిచెన్ కాబట్టి, ఓపెన్ కిచెన్, అది లోపల లేదు, కన్సీల్డ్గా లేదు. ఇక్కడ రోడ్డు పక్కన చాలా జాయింట్స్ ఉన్నాయి, కానీ అంతా అన్హైజీనిక్గా ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ మాత్రం చాలా బాగుంటుంది. వేరే హోటల్స్లో కూడా ఫిష్ బిర్యానీ దొరుకుతుంది, కానీ ఈ టేస్ట్ యూనిక్గా ఉంటుంది. ఈ నాటి 2-3 ఇయర్స్ అవుతుంది మా ఎంఆర్ హైదరాబాద్ వచ్చినప్పుడు, ఏరియాకి వచ్చినప్పుడు కంపల్సరీ ఈ బిర్యానీ తింటాము. ఇక్కడ చాలా టేస్ట్ ఫిష్ బిర్యానీ ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. మేము ఎక్కడెక్కడో చూసినాం, కానీ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తినాలంటే కూడా ఎక్కడో అనిపిస్తుంది. వీరికి వచ్చి తీస్తే ఇంట్లో తిన్నట్లు మంచి టేస్ట్గా ఉంటుంది. అందుకే ఇప్పుడు రెగ్యులర్గా ఈ రూట్లో వచ్చినామంటే ఇక్కడ తినిపోతాం ఆ టైంకి వస్తే, లంచ్ టైం వచ్చినామంటే. ఈడ మసాలాలు కానీ అవన్నీ ఏమి ఎక్కువ ఉండవు, ఈడ కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి అంతా ఇక్కడనే ఎక్కువ వస్తారు. తెలంగాణ స్టైల్లో ఉంటుది, చాలా బాగుంటుంది కాబట్టి ఇక్కడిని వచ్చి తింటాం. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఇలాంటి ఫిష్ బిర్యానీ ఎక్కడ దొరకదు మనకు, అందుకోసం వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా హైదరాబాద్కి వచ్చినప్పుడల్లా ఒక బిర్యానీ తినేసి వెళ్ళిపోతాం. ఎన్ని పీసులు ఇస్తున్నారు సార్? మరి ఫుల్ బిర్యానీకి వచ్చేసి 3-4 పీసులు ఇస్తారు, అదే ఫుల్ అయిపోతుంది మనకు, అదే తినలేకు ఒకరికి. 200 రూపీస్ ఉంటుంది. 1 వీక్ తర్వాత మేము హైదరాబాద్ వస్తాము, వచ్చిన లంచ్ టైం వస్తాము, వచ్చి ఇక్కడ లంచ్ చేసి వెళ్తాం అన్నమాట. బాగుంటుంది బిర్యానీ, అందుకని వస్తాం మేము. క్యాంటీన్లో ఏమేమి అవైలబుల్ ఉన్నాయి? ఫిష్ బిర్యానీ ఫేమస్ అంటున్నారు, ఎన్ని ఇయర్స్ నుంచి దీన్ని రన్ చేస్తున్నారు? ఇది ఇక్కడ శాంతినగర్లో 10-11 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాం మనం. ఇంతకుముందు సెక్రటరేట్ దగ్గర టూరిజం పక్కకు ఉండదు. ఫిష్ బిర్యానీ ఉంటుంది, ఫిష్ కర్రీ రైస్, ఫిష్ ఫ్రై పీసెస్, సపరేట్గా కర్రీ కావాలంటే సపరేట్గా కర్రీ చేస్తాం. అండ్ ఎక్కడెక్కడ నుంచి ఫిషెస్ ఇక్కడికి తీసుకొస్తుంటారు? అన్నీ ఎక్కడ నుంచి అంటే క్వాలిటీ ఎక్కడ బాగుందో అక్కడ తీసుకొని తెస్తాం మేడం. బిర్యానీ 200 ఉంది మేడం, ఫ్రైడ్ 2 పీసెస్ 100 రూపీస్, రైస్ కర్రీ 100, సపరేట్గా కర్రీ కావాలంటే సింగిల్ పీస్ 60 రూపీస్. అండ్ పార్సెల్స్ డైలీ ఎన్ని సేల్ అవుతుంటాయి? డైలీ పార్సెల్స్ 70-100, ఎట్లా రిక్వైర్మెంట్ డే బట్టి ఉంటుంది. టైమింగ్స్ ఏంటి సార్? ఈ క్యాంటీన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నడుస్తుంటుంది? 12:30 నుంచి 3:30 దాకా నడుస్తుంది. ఒకవేళ దాని తర్వాత కూడా కావాలనుకో ఒక టైం పీస్ చేసి ఇస్తారు. బిర్యానీలో జల్లె యూజ్ చేస్తాం మేడం, కటర్నా అంటారు ఇంగ్లీష్లో, ఫ్రైకి అయితే రవ్ యూజ్ చేస్తాం. ఐ లైక్ దిస్ ఫుడ్ బికాస్ దిస్ ఈస్ హెల్దీ ఫుడ్, గుడ్ ఫుడ్. ఆయిల్ ఆల్సో ఈజ్ వెరీ గుడ్. దట్స్ వై యు నో వాట్ ఈస్ మై ఏజ్, మై ఏజ్ ఈజ్ నియరింగ్ 80. వీఆర్ కమింగ్ హియర్ ఫర్ ద ఫస్ట్ టైం. ఫిష్ అది చాలా బాగుంది, అండ్ ఇక్కడ ఓపెన్ కిచెన్ అవ్వడం చేత చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, హైజీన్ ఈజ్ వెరీ గుడ్. వీఆర్ హ్యాపీ, వీ విల్ కమ్ అగైన్ అండ్ అగైన్. అండ్ ఫిష్ వెరైటీస్ కూడా బాగున్నాయి ఇక్కడ, అండ్ దే సర్వ్ అట్ అ వెరీ రీజనబుల్ ప్రైసెస్ బిర్యానీ, ఫిష్ పులుసు, ఫిష్ ఫ్రై, అండ్ యూనో ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ 300-500 రూపీస్ ఫర్ 3 ఆఫర్స్. ఇట్స్ వెరీ రీజనబుల్ అండ్ వెరీ నైస్. ఇక్కడ కిచెన్లో మొత్తం కూడా లైవ్ కుకింగ్ అనేది ఓపెన్గా చేస్తుంటారు. ఇక్కడ చూడొచ్చు ఓల్ ఫిష్ కర్రీకి సంబంధించిన మ్యారినేట్ చేసిన ఫిషెస్ కావచ్చు, ఇక్కడ ఫిష్ కర్రీ చేస్తున్నారు, మరోపక్క ఫ్రై, అట్లాగే బిర్యానీ. అమ్మ చెప్పండి, మీరు 2 ఏళ్ళ నుంచి ఫిష్ బిర్యానీ చేస్తారు? బిర్యానీ అంటే ఇక్కడ 2 ఏళ్ళ నుంచో ఫేమస్. వీళ్ళ అమ్మ చేసిండ్రు పర్మనెంట్ ఉండే, అస్పర బేగం వల్ల మమ్మీ పర్మనెంట్ ఉండే, ఆమె చేసే, ఆమె తర్వాత తను డ్యూటీకి మమ్మీ దిగినాక ఆమె వచ్చింది. మరి బిర్యానీ అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా, ఎన్ని గంటలు పడుతుంది మీకు?
చేసుకో అంత పర్ఫెక్ట్ వచ్చినోళ్ళ అబ్బాయి అయితే ఆల్మోస్ట్ మాస్టరే గనుక అంత 1 అవర్ 2 1 అవర్లో రెడీ చేసుకుంటే 1 అవర్లో ఉండే సార్ 2 అవర్స్లో 20 కిలోస్గా 30-40 అయినా వేసేస్తాం స్మెల్ అనేది రాకుండా మనం నార్మల్గా ఇంట్లో అయితే ఎలా అయితే చేసుకుంటాం అల్లం వెల్లుల్లిగడ్డ కంచాలి మేమే పట్టుకుంటామండి అన్నీ మేము రెడీ చేసుకున్నాం జీలకర్ర మెంతుల పిండి గరం మసాలా అన్నీ ప్రతిదీ మేము చేసుకుంటాం ఉల్లిగడ్డ ఏదైనా మేమన్నీ మేము చేసుకుంటాం హోటల్లాగా ఏమి వేయమండి వేరే ఇంట్లో ఎలాగైతే ప్రాసెస్ చేస్తామో ఇక్కడ కూడా అదే బిర్యానీ బోలే తో ఫిష్ బిర్యానీ కా బహుత్ డిమాండ్ హై బాహర్ మే తో ఐసా దమ్ దేకే కోయి భీ నహీ బనాతే హమ్ లోగ్ దమ్ దేకే బిర్యానీ బనాతే ఫిష్ దమ్ బోలే తో అందర్ హీ దమ్ దేతే అలగ్ అలగ్ సే నహీ దేతూ డైలీ డైలీ 3 హండీ ఓన్లీ ఫర్ లంచ్ హమ్ లోగ్ డిన్నర్ మే నహీ రహతా ఫ్రెష్ బనా కే ఫ్రెష్ డైలీ మచ్చి భీ ఫ్రెష్ రహతా బిర్యానీ డైలీ కా డైలీ బనాతే హమ్ లోగ్ దే నహీ సక్తే 2 ఘంటా మే 200 ఆద్మీ ఆతా ఇధర్ ఖానే కో హమ్ లోగ్ పరిశాన్ హో జాతే ఖాలీ 2 ఘంటా కామ్ కర్తే బస్